దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మన క్యారెక్టర్ ఏమైంది? సంతలో దులిపి వచ్చామా మన క్యారెక్టర్ని? వీధుల్లో విడిచిపెట్టి వచ్చామా మన క్యారెక్టర్ని? అల్పకాల పాప భోగ సంబంధమైనటువంటి వాటి దగ్గర విడిచిపెట్టి వచ్చామా మన క్యారెక్టర్ని? ఎక్కడుంది మన క్యారెక్టర్? ఇంటి పేరును బట్టి వచ్చేదనుకుంటున్నారా? భక్తులు కడుపున భ్రష్టులు పుట్టిన జాబితాలు ఉన్నాయి చరిత్రలో. అదే భ్రష్టులు కడుపున భక్తులు పుట్టిన జాబితాలు కూడా ఉన్నాయి చరిత్రలో. ఇంటి పేరును బట్టో, కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, గ్రామాన్ని బట్టో, వీధిని బట్టో, ఊరును బట్టో, చదువును బట్టో, అందాన్ని బట్టో, పొడుగును బట్టో, పొట్టిని బట్టో, వీటిని బట్టి కాదు, క్యారెక్టర్ని క్యాలిక్యులేట్ చేసేది, క్యారెక్టర్ని డిసైడ్ చేసేది నీ మాట తీరును బట్టి, నీ బ్రతుకును బట్టి, నీవు నడుచుకునే విధానాన్ని బట్టి, దేవునికి నీవు సమర్పించుకున్నటువంటి నీ సమర్పణ బ్రతుకును బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తాడు దేవుడు. ఈరోజు మన క్యారెక్టర్ ఏమయ్యింది? ఆమె మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? క్యారెక్టర్ కలిగి బ్రతకమని చెప్తుంది. ఏం కలిగి చెప్పాలి? ఏం కలిగి? క్యారెక్టర్ కలిగి బ్రతకమని చెబుతుంది. గుణం ఉండాలి. అందుకే కుటుంబ వ్యవస్థల కొరకు జ్ఞాని వ్రాసినటువంటి మాట, గుణవతి అయిన భార్య దొరుకుట. దొరకదన్నాడా? దొరకదన్నాడా? దొరుకుద్ది. తక్కువ, ఆ తక్కువలో మనము కూడా ఉండాలా? భార్యవైనా భర్తవైనా. కుటుంబ పరిపాలన అంటే ఆషామాషి కాదండి. వివాహ వ్యవస్థలంటే ఆషామాషి కాదండి. ఇంటి పేరును బట్టో, డబ్బును బట్టో, అందాన్ని బట్టో, చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, పేరును బట్టో, ప్రతిష్టలను బట్టో, రంగును బట్టో చూసి చూస్ చేసుకునేది కాదండి. క్యారెక్టర్, క్యారెక్టర్ ఉన్నవాడు ఎక్కడున్నా, క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ ఎక్కడున్నా, ఆ కుటుంబం సంతోషంగా నడిపించబడదు. అవునా కాదా? సేసారనో? అవునా కాదా? అవునా. ఈరోజు మన కుటుంబాలలో సమస్యలు రావడానికి మనమే మూల కారణంగా నిలవబడ్డామేమో. ఒకవేళ మనలో క్యారెక్టర్ లేదేమో. నన్ను క్షమించుదురుగాక. యవనస్తులారా, కుటుంబ పరిపాలన జరిగించేటువంటి బిడ్డలారా, ఈరోజు మన క్యారెక్టర్ ఏమయ్యింది?